ప్రత్యేక శాపల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి, జిల్లాకు శాపల కేంద్రాన్ని వర్తిల్లాలి, మత్స్య కార్మికుల ఐక్యత వర్తిల్లాలి, మత్స్య కార్మికుల ఐక్యత వర్తిల్లాలి, మండలానికి మార్కెట్ నిర్మించాలి, మండలానికి మార్కెట్ను. నా పేరు పోతరవేన సత్యనారాయణ. మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం నేను రాష్ట్ర కమిటీ సభ్యుణ్ణి. ఈరోజు భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం అనేక రకాలుగా నష్టపోతారు కాబట్టి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ల ముందు అలా సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పి ధర్నా చేయాలని చెప్పి పిలుపు మేరకు ఇలా ఈ ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినాం. మెయిన్ సమస్యలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఉచిత చేప బిల్లు ఇస్తూ ఉంది సొసైటీలకు, కానీ ఆ చేప బిల్లలు కాంట్రాక్టర్లకు మధ్యదారులకు ఇవ్వడం వల్ల చేప బిల్లలు కల్తీ వచ్చి నాసిరకం పిల్లలు రావడం వల్ల చేపలు పెద్ద ఎదలు పెద్దగాకపోవడం వల్ల చేపలు పెద్దగాకపోవడం వల్ల మత్స్య కార్మికులు మత్స్యకారులు నష్టపోతూ ఉంది. అందుకనే ఉచిత చేప బిల్లల బదులు అదే నగదు డబ్బులు ప్రతి సొసైటీ ఖాతాల్లో 10 లక్షల రూపాయలు కనుక జమ చేస్తే మరి టైం టు ప్రకారం మంచి చేప పిల్లలు తెచ్చుకొని చెర్లలో పోసుకొని మత్స్య కార్మికులు బాగుపడతారు. అందుకని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, ప్రతి సొసైటీ ఖాతాల్లో 10 లక్షలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే రకంగా ప్రతి జిల్లా కేంద్రంలో చేప పిల్లలు పెంచుకోవడం కోసం మంచి కేంద్రాలు ఏర్పాటు చేయాలి జిల్లాకు ఒకటి, అట్లయితే మంచి రాష్ట్రకమైన చేప పిల్లలు వస్తాయి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే అంతేకాకుండా ప్రతి 50 సంవత్సరాల నిండిన మత్స్య కార్మికునికి మరి 50 ఏండ్లకు 5000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ అనేక మంది మత్స్య కార్మికులు ఇల్లు లేక నష్టపోతూ ఉండ్రు, మరి ప్రతి మత్స్య కార్మికునికి అరువులైనటువంటి వాళ్ళది కూడా ఈ ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. అంతేకాదు ఇవాళ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల్లో నష్టపోతూ ఉండ్రు. మార్కెట్లు మెయిన్గా మార్కెట్లు చేప పిల్లలు అమ్ముకోవడానికి మార్కెట్లు ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం వెంటనే 1-20 లక్షలతో మార్కెట్లు ఏర్పాటు చేసి చేప పిల్లలు అమ్ముకోవడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. అంతేకాదు ప్రతి సొసైటీకి మరి అది కమ్యూనిటీ వాళ్ళు లేక మీటింగులు పెట్టుకోవడం కోసం వాళ్ళ సమస్యలు మాట్లాడుకోవడం కోసం ఇబ్బంది జరుగుతూ ఉంది. ప్రతి కమిటీ వాళ్ళు ప్రతి సొసైటీ కమిటీ వాళ్ళు కూడా శాంక్షన్ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. సాధారణ మరణం పొందిన ప్రతి మత్స్య కార్మికునికి 10 లక్షల రూపాయలు ఎక్స్రేగా ప్రకటించాలని చెప్పి తక్షణమే 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ల అన్నిటి మీద మేము ఇలా జిల్లా కలెక్టర్ ముందు ధర్నాలు చేసినాం. మరి కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రానున్న కాలంలో ఈ ప్రభుత్వాలు గుర్తించి తక్షణమే మాకు ఈ సమస్యలను పరిష్కరించకపోతే మరి పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఒకవేళ ప్రకటించకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి మేము సాధించుకుంటాం. మత్స్య కార్మికులు ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి వస్తుంది కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అది కరెక్ట్ కాదండి, ముదిరాజ్ సంఘంలో ఉన్నది కరెక్ట్ కాదు. ఒకవేళ ఉంటే మాత్రం ముదిరాజులకు కానీ మత్స్య కార్మికులకు కూడా అన్యాయం చేసినట్టే మేము లేరాని అనుకుంటున్నాం. ఒకవేళ ఉంటే కూడా వాళ్ళు కూడా అటువంటి స్థానం తప్పించుకొని ముదిరాజులకు కానీ అండి ఇటు బెస్త కార్మికులకు కానీ అండి న్యాయం చేసే విధంగా మీరు కూడా పోరాటాలు రావాలని కూడా మేము కోరుకుంటామండి.